వెల్కమ్ టు అవర్ ఛానల్. పూర్తి వివరాలకు వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సికింద్రాబాద్ నుంచి షిరిడి వెళ్ళి తిరిగి రావాలనుకునే వాళ్ళ కోసం ఐఆర్సిటీసీ ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్యాకేజ్ యొక్క డ్యూరేషన్ వచ్చి 2 రాత్రులు 3 పగళ్ళు. ప్యాకేజ్ కోడ్ SHR009. ప్యాకేజ్ నేమ్ సాయి సన్నిధి. ఇది సికింద్రాబాద్ నుంచి షిరిడి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి షిరిడి సికింద్రాబాద్కు రావడం జరుగుతుంది. ప్రతి బుధవారం ఈ ప్యాకేజ్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్యాకేజ్ యొక్క మీల్ ప్లాన్ వచ్చి ఈపీ అంటే యూరోపియన్ ప్లాన్. దీంట్లో ఎటువంటి టిఫిన్స్ కానీ మీల్స్ కానీ లంచ్ కానీ ప్రొవైడ్ చేయబడవు. అన్నీ మనమే ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది, భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్యాకేజ్ యొక్క టారిఫ్ కానీ మనం చూసినట్టయితే కంఫర్ట్ ప్యాకేజ్ 3 ఏసీలో సింగిల్ ఆక్యుపెన్సీకి అయితే 4,823 రూపాయలు ఒక పర్సన్కు, డబుల్ ఆక్యుపెన్సీ అయితే 4,318 రూపాయలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే 4,126 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదే చైల్డ్ అంటే 5 to 11 ఇయర్స్ మధ్య ఉన్న చిల్డ్రన్కు బెడ్తో అయితే 2,914 రూపాయలు, వితౌట్ బెడ్ అయితే 2,790 రూపాయలు దీంట్లో ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదే స్టాండర్డ్ ప్యాకేజ్లో చూసినట్టయితే ఈ ఆక్యుపెన్సీ సింగిల్ ఆక్యుపెన్సీలో ప్రతి వ్యక్తికి 3,261 రూపాయలు ఛార్జ్ చేస్తారు. డబుల్ ఆక్యుపెన్సీలోనైతే 2,706 రూపాయలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలోనైతే 2,514 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. చైల్డ్కు అంటే 5 to 11 ఇయర్స్కు విత్ బెడ్ అయితే 1,301 రూపాయలు, వితౌట్ బెడ్ అయితే 1,178 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. టూరు మొదటి రోజు అంటే బుధవారం రోజు సికింద్రాబాద్ జంక్షన్లో స్టార్ట్ కావడం జరుగుతుంది. 17064 అజంతా ఎక్స్ప్రెస్ ద్వారా వాళ్ళు షిరిడికి తీసుకోవడం జరుగుతుంది. ట్రైను 6:10 సాయంత్రం బయలుదేరుతుంది. రెండవ రోజు మనం ఉదయం 5:40 నాగర్సూర్ రైల్వే జంక్షన్లో చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి పికప్ వాళ్ళు రోడ్ ద్వారా పికప్ చేసుకొని షిరిడికి తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత హోటల్లో చెక్ఇన్ ఉంటుంది. సాయంత్రం వరకు లీజర్ టైం ఉంటుంది. ఈ టైం లోపలే మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం మనం రూమ్ చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. 6:30 తిరిగి మళ్ళీ వాళ్ళు వెహికల్ ద్వారా 6:30 మనల్ని నాగర్సూర్ రైల్వే జంక్షన్కు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సాయంత్రం 9:20 17063 అజంతా ఎక్స్ప్రెస్ ద్వారా తిరిగి వాళ్ళు మనల్ని సికింద్రాబాద్కు చేరవేయడం జరుగుతుంది. మూడో రోజు ఉదయం 8:50 మనము సికింద్రాబాద్కి చేరుకుంటాము. ఈ ప్యాకేజ్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే మనకు ట్రైన్ జర్నీ అయితే 3 ఏసీ, అదే స్లీపర్ క్లాస్ మీరు ఏది బుక్ చేసుకుంటే అది జర్నీ ఉంటుంది. అదేవిధంగా ఏసీ అకామిడేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అనే ఏసీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదేవిధంగా నార్మల్ దర్శన్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్, అదేవిధంగా టోల్ మరియు పార్కింగ్ సంబంధించిన బిల్స్ కూడా వాళ్ళే ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీంట్లో మనకు స్టాండర్డ్ సెక్షన్ అంటే స్లీపర్ సెక్షన్లో 16 సీట్లు కోసం కేటాయించడం జరిగింది. అదే 3 ఏసీలో మాత్రం 6 సీట్లు కేటాయించడం జరిగింది. షిరిడిలో మనకు హోటల్ భాగ్యలక్ష్మిలో కానీ హోటల్ సాయి షోలో కానీ లేదా సిమిలర్ హోటల్లో మనకు బస ఉంటుంది. ఒకవేళ మీరు బుక్ చేసుకున్న తర్వాత ఈ ప్యాకేజ్ క్యాన్సిల్ చేసుకుంటే మనకు రిఫండ్ పాలసీ అంటే క్యాన్సిలేషన్ పాలసీ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. 15 రోజులు కంటే ముందే మనము క్యాన్సిల్ చేసుకుంటే ప్రతి ప్యాసింజర్కు ఓన్లీ 100 రూపాయలు మాత్రమే కట్ చేయడం జరుగుతూ ఉంటుంది, మిగతాది రిఫండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాకేజ్ స్టార్ట్ అంటే డిపాజిట్ డేట్ నుంచి 8 to 14 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే 20% ప్యాకేజ్ కాస్ట్లో మినహాయించుకొని తిరిగి మిగతాది మనకు రిఫండ్ చేయడం జరుగుతుంది. అదే 4 to 7 రోజుల మధ్యలో మనం ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే ప్యాకేజ్ కాస్ట్లో 50% వాళ్ళు
మినహాయించుకొని మన 50% రిఫండ్ చేయడం జరుగుతుంది. డిపార్చర్ డేట్కు 4 రోజుల ముందు అండ్ లోపే, అంటే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల ముందే మనము క్యాన్సిల్ చేసుకుంటే 100% ఆఫ్ ద ప్యాకేజ్ కాస్ట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనకు ఎటువంటి రిఫండ్ కూడా వాళ్ళు ఇవ్వరు. ఈ ప్యాకేజీకి మీరు బుక్ చేయదలుచుకుంటే ఇక్కడ మనకు టూరిజం ఎంక్వైరీ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళ టెలిఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జోనల్ ఆఫీస్ మిగతా ఎగ్జిక్యూటివ్ సికింద్రాబాద్లోని ఎగ్జిక్యూటివ్స్ యొక్క నంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ వారి యొక్క ఐఆర్సిటీసీ ఆఫీస్ యొక్క నంబర్స్ కూడా, కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరియు విజయవాడ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నంబర్స్, తర్వాత తిరుపతి ఎగ్జిక్యూటివ్స్ యొక్క కాంటాక్ట్ నంబర్స్ కూడా అందులో మనకు ఇవ్వడం జరిగింది.